ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బ్రో, ఆడిటర్ కి ఇంకా ఫైల్ ఇవ్వలేదంటున్నారు? ఎస్ బ్రో. ఎందుకు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్దాం అనుకునే లోపు అమ్మవాళ్ళు గంటలమ్మని తీసుకొచ్చి రచ్చ చేశారు కదా, డిస్టర్బ్ అయిపోయాను. మర్చిపోయానని చెప్పకుండా ఈ కథంతా ఎందుకు చెప్తున్నావురా? మనం ఫైనల్ అకౌంట్ ఫైల్స్ని పంపిస్తామని ఆయన ఇప్పటిదాకా ఎదురు చూశారంట. ఫోన్ చేస్తే అయిపోయేది కదా, టెక్నాలజీ ఎందుకు వాడుకోరు? ముసలుడికి చాదస్తం వచ్చింది. సిన్సియర్గా పనిచేసేవారు అవతలి వాళ్ళ నుంచి కూడా అదే ఆశిస్తారు. చూసారా బులిబావు గారు, మీకు సిన్సియారిటీ లేదని చెప్తున్నారు. నైనమ్మ అలా చెప్పలేదు కదమ్మా. అర్థం అదే కదా. ఇంట్లో ఆత్మలున్నాయని అమ్మ అనడం, గంటలమ్మ హడావిడి చేయడం, ఈ న్యూసెన్స్తో ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టేశావు. సారీ బ్రో. మీరు సారీ చెప్పకర్లేదు, క్షమాపణలు చెప్పాల్సి వస్తే మా అక్కే చెప్పాలి. నయనియా, ఎందుకు? ఆత్మలు ఇంట్లో తిరిగాడుతున్నా ఏమీ లేదన్నట్టు నటిస్తోంది కదా. చెల్లి, ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. గంటలమ్మ ఎవరినో పట్టుకుని పోతుందని నువ్వు కంగారుగా వెళ్ళిపో పారిపో అన్నావు కదక్కా, అదెవరో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? అక్కర్లేదంటావా? ఇంట్లో ఏం జరిగినా గాలికి వదిలేయాలా? ఆఫీసులో పనులు కాస్త లేట్ అయితే మా ఆయన్ని అసమర్థుల్లా చూస్తున్నారు కదా. ఏ, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఆడిటర్కి ఫైల్ ఇవ్వకుండా మర్చిపోవడం నాది తప్పు. రేయ్, ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదని? విశాల్ తమ్మి సీరియస్ అవుతున్నాడు కదా. అరే మరి పెద్ద మరదలు, ఇంట్లోకి వచ్చిందెవరో, పారిపోయింది ఎవరో, ఎందుకో ఎవరో చెప్పడం లేదంట. అరే ముఖ్యమైన విషయం అయితే చెప్పేసేదే కదా. చెప్పకపోవడం వల్ల నష్టమైతే లేదు కదా. పరువు పోయినట్టు మీకు అనిపించడం లేదా? సుమన, ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది? ఉదయం మీరెవరు హాల్లోకి రాకముందు మా అక్క ఒక్కతే వచ్చిందనే కదా. నైనమ్మా ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటుంది కదమ్మా. ఈ పని మాత్రం ఎవరితోనూ చెప్పలేదు బాబాయ్. ఏ పనే? రహస్యంగా ఎవరినో ఇంట్లోకి పిలిపించుకుని అందరికీ తెలిసిపోతుంది అన్న టైంలో పారిపోమని చెప్పింది కదా, వాడు ఎవడా అని. విక్రాంత్, ఏంటిది, ఎందుకు అలా కొడుతున్నారు? మా చెల్లెలు అన్నది కాబట్టి చెంప దెబ్బతో వదిలేస్తున్నాను బాబు గారు. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టరా? వదిలే. అరే చిన్న మరదలు నోరు జారిందని మీరు పళ్ళు రాలగొట్టడానికే డిసైడ్ అయినట్టున్నారు, కానీ ఎందుకలా అందో శాంతంగా అడగాలి కదా. అవును కదా నైని, విష్ కోపడకుండా ఊరికే ఉంటాడు, నువ్వు విక్కి నిప్పులు కక్కుతున్నారు. ఏం వాగిందో విన్నారు కదా పిన్ని. సుమనమ్మ నోటి దురుస్తనం మనకు తెలిసిందే కదమ్మా. అనండి, అందరూ నన్నే అనండి. ఏం చెప్పకుండా ఊరికే ఉన్నా మా అక్కని మాత్రం నిలదీయరు, కానీ ఎందుకు ఇలా చేసిందని నేను అడిగితే మాత్రం మీ కోపాలు వచ్చేస్తాయి. ఏం చెప్పాలి నీకు? మీరు కొట్టకుండా అడగాలి. కొట్టంలే, వదిన ఏం చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవరిని వెళ్ళిపోమంది, పారిపో పరిగెత్తు అని ఎవరిని అన్నదో తెలియాలి కదా. నీకా అందరికా? అందరికీ తెలియాలి. అరే ఇంట్లో మేం కూడా ఉన్నాం కదరా. విశాల్ తమ్మి చిన్న మరదల్ని వీడడగడం కాదు, మీ ఆవిడ్ని నువ్వడగాలి. నైని,
నువ్వు నాకు తర్వాత చెప్తాను అన్న, నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మీ చెల్లెలకి, వల్లభన్నయ్యకి ఇప్పుడే తెలియకపోతే బెంగపెట్టుకొని ఏమీ తినకుండా పస్తులుండేలా ఉన్నారు. మేమెందుకు కడుపు మార్చుకుంటాం బావుగారు? దాపరికాలు ఉండకూడదన్న మా అక్క ఎందుకు సమాధానం చెప్పదని నా బాధ. నైని చెప్పు. నువ్వు చెప్పకపోతే అల్లుడన్నట్టు వీళ్ళు ఏం చేసుకుంటారో ఏమన్నాయినమ్మా. చెప్తాను. చెప్తే సుమ్మి బతికిపోయినట్టే, ఇక ఈ గొడవే ఉండదు. గంటలమ్మని, తిలోత్తమ అత్తయ్య ఇంట్లో ఉండే ఆత్మను పట్టించాలని తీసుకొచ్చారు. ఆత్మంటే ఎవరు? మా అమ్మేనా నాయని? ఇంకెవరుంటారు? ఉన్నారు. అయితే అప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నది గాయత్రికి కాదా నాయనమ్మా? కాదు. వదిన పెద్దమ్మని వెళ్ళిపోవని ఏకవచనంతో చెప్పదు కదా మావయ్యా. అయినా మా అమ్మ బెదిరిపోయి పారిపోయే రకం కాదు. గాయత్రి అమ్మగారు రానేలేదు. వచ్చింది హర్ష. హర్షనా? అత్తగాడెవడు? ఏంటి సంబంధం అని? హే, నువ్వు నోరు మూసుకుంటే వదిన వివరంగా చెప్తారు. హర్ష నీతో ఏమన్నా చెప్పాడా? మీకు బాగా పరిచయం ఉన్నట్టు అలా అడుగుతున్నారేంటి బావగారు? ఓ, మీ అమ్మ ఏవైనా తన గురించి చెప్పుండొచ్చేమో కదా. లేదు లేదు, ఏమీ చెప్పలేదు. నాకేం తెలీదు. మదర్ ప్రామిస్. మీ మదరే ఇక్కడ లేదు, ఇంకెందుకు ఒట్లు పెట్టడం? నైని, హర్ష ఆత్మనా? అవును బాబు గారు. వయసు ఎంతో? నీ చిల్లర బుద్ధికి తగ్గ వయసు లేదు. 12 ఏళ్ళుంటాయి. అరే రే, చాలా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదమ్మా. దురదృష్టం ఏంటంటే తనకే ప్రమాదం జరగలేదు బాబాయ్. హర్షని హత్య చేశారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.